అంబేద్కర్ అందరి వాడని టీపీసీసీ కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుమన గారి లక్ష్మీ రవీందర్రెడ్డి అన్నారు. కొల్చేర మండలం వై మాందాపూర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నూతనంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విగ్రహదాత టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుమన గారి రవీందర్రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై అంబేద్కర్ విగ్రహాన్ని లాంఛనంగా ఆవిష్కరించారు. అంబేద్కర్ విగ్రహానికి పాలభిషేకం నిర్వహించి జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశానికి గ్రామ సర్పంచ్ పెరేళ్ళ విష్ణువర్ధన్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా యువజన సంఘం సభ్యులు మాట్లాడుతూ వై మాందాపూర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు అడిగిన వెంటనే నూతన విగ్రహానికి ఆర్థిక సహాయం చేసి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆవుల రాజిరెడ్డికి అంబేద్కర్ యువజన సంఘం సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ మంజులా కాశీనర్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమన్న గారి రవీంద్రరెడ్డి, స్టేట్ ఓబీసీ సెల్ కార్యదర్శి మురళీధర్, కౌడిపల్లి డివిజన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏలుగారి శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్, జనార్దన్ రెడ్డి, ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి ప్రభాకర్, మాందాపూర్ మాజీ సర్పంచులు మల్లాగౌడ్ పాపయ్య, రంగంపేట పిఎస్ఈఎస్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పుల్లబోయిన దుర్గేష్, యేసురాజు, యనగల్ల గ్రామ శాఖ అధ్యక్షులు మురళి తదితరులు పాల్గొన్నారు. ఒక ఆలోచనతోనే మీ యువకులు కూడా ఈరోజు విగ్రహం ఏర్పాటు చేయడం కాదు, చదువుకోని వాళ్ళకి చదువుకునేటట్టు చేయాలి, వాళ్ళకి విద్యకు దూరం చేయకూడదు. కాబట్టి ఇవన్నీ కూడా మన మీద బాధ్యత ఉంది, సామాజికంగా మన మీద బాధ్యత ఉంది, నాయకుల మా మీద, యువకుల మీ మీద, సామాజికవేత్తలు అందరి మీద ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ అటువైపు రాజ్యాంగం ఎందుకొరకు నిర్దేశించబడ్డది, ఎవరి కొరకు నిర్దేశించబడ్డదో అప్పుడే మనం అందరం ఆ విధంగా పనిచేసినప్పుడే ఆయనకు ఆ మహానీయునికి నిజమైన నివాళులు అర్పించినట్టు, ఈ రాజ్యాంగానికి మనం నిజమైన సార్థకత తీసుకొచ్చినట్టు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ సమావేశమైన ప్రతి ఒక్కరికి కూడా నా పేరున ధన్యవాదాలు చెప్తూ జై భీమ్.